హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మేము ఈ వీడియో చేస్తామని అనుకోవట్లేదు, కానీ ఎందుకు చేస్తామో మీకు తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే ఇలాంటి వీడియోని ఒక రోజు అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనేది ఎప్పుడు అనుకోలేదు, బట్ ఓకే, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చేయక తప్పదు. సో ఈ వీడియోలో తెలియజేయాల్సింది ఏంటి అంటే, చాలా మంది మమ్మల్ని చాలా రకాలుగా పోక్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ మేము ఎవ్వరు పోక్ చేసినా పట్టించుకోము. బికాస్ ఎవరికి ఉండాల్సిన టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండాల్సిన పేరు వాళ్ళకు ఉంటుంది. టాలెంట్ ఐ మీన్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా వీడియోస్ లేవంటే కంటెంట్ చేస్తే మనకి వీడియోస్ వస్తాయి, క్రింజ్ చేస్తే కాదు కదా. ఎస్, ఏంటిది సింపతి గెయినింగ్ ఏంటి, క్వశ్చన్ మార్క్, అది మీకే. అది ఎవరికో ఏంటి అని మేము ఎవరికి చెప్పట్లేదు, మేము ఎవరిని ఉద్దేశించుకోవడం అనట్లేదు. మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, లైక్ మేము చేసే ప్రతి పని కూడా ఎవరినో కాంపిటీషన్ గా తీసుకొని మేము చేస్తున్నామేమో అనుకుంటున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అంతా. సో నేను సోది లేకుండా పాయింట్ మాట్లాడతాను, స్ట్రైట్ పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కే వెళ్ళిపోయారు, మాకన్నా ముందే గాబరాగా టికెట్స్ తీసేసుకున్నారు. మేము ఎల్లుండి వెళ్తాము అంటే రేపు పొద్దునకే టికెట్స్ తీసేసుకుని హడావిడి చేసేసారు అన్నారు. మేము ఎప్పుడు వెళ్తున్నాం అనుకున్నాం మీకు తెలుసా? ఎస్, అసలు మీకు తెలుసా? అది కాకుండా ఎవరైనా సీజన్లోనే సీజన్ వెళ్తారు కదా. నార్మల్గా సీజన్ ఏంటి, డిసెంబర్ కాబట్టి ఎవరైనా మనల్ని వెళ్తారు, కానీ డిసెంబర్లో ఎవరు రాజస్థాన్ వెళ్ళారు కదా. సో డిసెంబర్లో ఎవరన్నా సరే మన ఇండియాలో ఉన్నవే చాలా తక్కువ ప్లేసెస్, అందులో మన సౌత్లో ఇంకా తక్కువ. సో ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మనం బయటికి తిరగాలి, ఫస్ట్ పాయింట్ అది. అండ్ కేరళ టాపిక్ వస్తే, కేరళ జూన్ జూలైలో సీజన్, వర్షాలు పడేటప్పుడు కేరళ బాగుంటుంది. సో మేము జూన్ జూలైలోనే వెళ్ళాం. అండ్ ఇంకొకటి గోవా, గోవా టాపిక్ వస్తే, మేము ఎప్పటి నుంచో మా గర్ల్స్ పార్టీ అని చెప్పి మేము ఎప్పటి నుంచో మాట్లాడుకున్నాం టికెట్స్ తీసుకుందాం, అది పక్కన పెడితే ఇంకొక వీడియో. మేము కంటెంట్ ఎప్పటికప్పుడే అప్లోడ్ చేస్తాం. ఈరోజు నేను మనాలి వెళ్తున్నాను అని ఎయిర్పోర్ట్లో వచ్చిన వీడియో మీరు రేపే చూస్తున్నారు అంటే, రాత్రంతా రోబో ఎడిటింగ్ చేస్తుందా? లేదు కదా, మేమే నిద్ర మానుకుని తిండి మానుకుని ఎడిటింగ్ చేస్తాం. కమింగ్ టు ఇంకేమంటున్నారంటే, లైక్ ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఏం లేవు, అది అని అంటున్నారు. అది ఎందుకు లేవు అనుకుంటున్నారు? మాది ఇప్పుడే బీటెక్ ఇంకా మేము రిలీవ్ అయ్యాం, జాబ్ లో పాస్ అయ్యాం, జాబ్ ట్రయల్స్ లో కూడా ఉన్నాం. మీ నంబర్ మేము ఇక్కడ మేము పెడతాం కూడా చూడండి. అండ్ మేమైతే మాత్రం బీటెక్ అయిపోయింది, జాబ్ ట్రయల్స్ లో కూడా ఉన్నాం. జాబ్ చూసి జాబ్ తినే విఆర్ రెడీ, ఇంటర్వ్యూస్ కూడా క్వాలిఫై అవ్వకుండా ఖాళీకి ఇంట్లో కూర్చొని లేం కదా, క్వాలిఫికేషన్ లేకుండా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు ఇప్పుడు నార్మల్ గా మా ఏజ్ ఎంత సార్? 23-22. ఈ ఏజ్ లో పెళ్లి చేసుకునే పిల్లలు కనీసి ఇంట్లో తెలిసి బయటకు వెళ్ళిపోమంటారా ఏంటి? లేదు కదా. అండ్ పెళ్లి అనేది ఒక ప్రిఫరెన్స్, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు, ముందే పెళ్లి చేసేసుకొని సెటిల్ అవ్వచ్చు, ఎనీథింగ్. మంచిగా ప్లాన్ చేసుకుని మంచిగా చేయాలనుకుంటున్నాం. సో దానివల్ల మేము ఒక మా ప్లాన్లో ఉన్నాం. మీరు పెళ్లి చేయకుండా వీడియోలు చేస్తున్నారు, మీరు బెస్ట్, వాళ్ళు వర్స్ట్, ఇదంతా ఎవరితో కంపేర్ వద్దండి. ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇప్పుడు మాకు టాలెంట్ లేకపోతే మేము ముందుకు మూవ్ అవ్వలేము కదా. ఇప్పుడు మనకి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఖాళీగా వచ్చేసారేంటి, ఎంత కష్టపడ్డాం, 1000 వీడియోలు చేసాం, ఎంత కష్టం అనుకుంటున్నారు? షార్ట్స్ చేయడం అంత కష్టం, బ్లాగ్స్ చేయడం, ఎడిటింగ్ చేయడం, అప్లోడ్ చేయాలి, కమ్యూనిటీ రోజు మీకు మంచి కంటెంట్ చేయాలి. మేము ఈ రోజు పండగ అయిపోతే నెల తర్వాత ఒక ప్రమోషన్ ఉంది అని ఆ వీడియో పెట్టడమో, లేకపోతే మాకు టైం దొరికినప్పుడు పెట్టడమో కాదు. మేము ఏ రోజు కూడా కాలేజ్లో కూడా ఒక్క బ్యాక్ డ్రాప్ అంటూ మాకు లేదు, ఎవరితో మేము మాటలు పడలేదు, కాలేజ్ యూనిఫామ్లతో కూడా మేము ఏ వీడియోలు చేయలేదు. మేము కాలేజ్ చదువుతూ కూడా మీకు వీడియోస్ చేసింది ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం, మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని తప్పుగా అనుకోకుండా ఉండడానికి మేము చేస్తున్నాం. చాలా మంది అనేవి మమ్మల్ని తొక్కేస్తున్నారు ఒకరికి, ఇప్పుడు వీడియోస్ చేయొద్దని మిమ్మల్ని ఆపిసామా? లేదు, చేయండి బ్రో, ఎవరి కంటెంట్ చేయండి బ్రో, ఎవరి టాలెంట్ వాళ్ళు వాడండి, ఎడిటింగ్ రావాలి కదా, వీడియో చేయాలి కదా. చిన్న ఏజ్ లోని ఎదిగిపోవడం అనేది తొక్కడం అవుతుందా? ఇప్పుడు మేము 22-23 అండి, మేము పైకి వచ్చేస్తే మేము చూడలేకపోతున్నారా ఏంటి? ఆ గుళ్ళు ఎందుకు? మీరు మామది ఏడుస్తున్నా, మేము ఆడడం కాదు, మేము చిన్నపిల్లలు, మీతో కంపేర్ కాదు. మాకన్నా చిన్నపిల్ల, మా వైజాగ్ లోనే ఒక అమ్మాయి ఉంది, మేము ఆ అమ్మాయిని చాలా బాగా అనుకుంటాం. ఎందుకంటే చాలా బాగా చేస్తున్నాం, చిన్నపిల్ల మంచిగా అవుతుంది, మేము కూడా వెళ్ళాలి. అండ్ కాంపిటీషన్ అంటారా బాయ్, మేము ఎవరిని కాంపిటీషన్ గానే తీసుకోలేదురా బాబు. మేము 10 మిలియన్ 15 మిలియన్ ఉన్న వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఏదో మెట్టు 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 ఎక్కి ఆ స్టేజ్ వరకు వెళ్ళాలని అనుకుంటున్నాము. గైస్, మేము ఎయిర్పోర్ట్ లో ఉండి వీడియో చూస్తున్నాం, వీడియో చేస్తున్నాం. అసలు చేయకూడదు వీడియో, కానీ ఎందుకు చేస్తున్నాం అంటే మీరు ఆలోచించండి, ఎవరు మమ్మల్ని బ్యాడ్ గా అనుకోకూడదు. అండ్ ఇంకొక పాయింట్ మాట్లాడాలి, సారీ గైస్, ఎయిర్పోర్ట్ లో ఉన్నామని చెప్పాను కాబట్టి ఇంకొక ఇబ్బంది పెట్టలేక వీడియో చేస్తున్నాం. అండ్ దసరా టాపిక్ వచ్చింది కదా, సోషల్ మీడియా అంతా ట్రెండ్ రా బాయ్, ఇప్పుడు యానిమల్ సాంగ్, జమల్ జమల సాంగ్ వచ్చింది అంటే నువ్వు చేసావని నేను చేయకూడదా, నేను చేసావని ఇంకొకరు చేయకూడదా? ట్రెండ్ ఏది నడిస్తే అది పాటించాలి. అండ్ ఆ వీడియో నేను అర్ధనారీశ్వరుడు గెటప్ ఎప్పుడు వేసుకున్నాను, మిగతా షూట్ ఎప్పుడు చేశాను, నేను విత్ డేట్ సహా ఇక్కడ పెడతాను. అండ్ ఇంకొక పాయింట్, మేము ఎవ్రీ ఇయర్ ట్రిప్ వెళ్తాం, లాస్ట్ ఇయర్ ఇదే రోజు అంటే 26th December 2022 మేము గోవా వెళ్ళాం. ఆ వీడియోస్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే మీద పెడతాను, చూడండి. అండ్ అదే కాకుండా
మేము ఏ ట్రిప్ ప్లాన్ చేసుకున్నా మాకు రూపాయి ఎవడు ఫ్రీగా ఇవ్వలేదు. ఒక్క రూపాయి మాకు ఫ్రీగా ఇచ్చినా మేము దాంతో వెళ్ళలేదు. తిరిగి మేమే డబ్బులు ఇచ్చాం, ఆ డబ్బులు కూడా మాకు ఇంకా వెనక్కి ఇవ్వలేదు. సో మిగతాదంతా నాని కంటిన్యూ చేస్తాడు, చూడండి. సో ఇది ఎవరికి ఉద్దేశించి కాదు మేము చెప్పేది, వాళ్ళు గుర్తుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అండ్ లగ్జరీ గురించి అంటున్నారు, లగ్జరీ గురించి అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. సైకిల్ వాడినప్పటి నుంచి సైకిల్ నుంచి బైక్, బైక్ నుంచి కారు, ఇవన్నీ కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కష్టపడండి భాయ్, కష్టపడి సంపాదించి కొనుక్కోండి. కొనుక్కునే స్కోప్ మీకు లేకపోతే మేము కొనుక్కోండి. అంటే చిన్నప్పటి నుంచి మేము ఎదిగేస్తున్నా అని చెప్పి మీకు భయం వేస్తుందా ఏంటి? ఇప్పుడు ఏంటంటే మీరు స్టెప్ బై స్టెప్ వచ్చాం, మాకు మీ డబ్బులు కదా కారు కొనడానికి, కారులో లగ్జరీ తిరుగుతున్నారంటే. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే స్టెప్ బై స్టెప్ మీకు కష్టపడ్డాం, మాకు వచ్చిన ప్రతి రూపాయి కూడా వెనక్కి వేసుకొని కొనుక్కొని ప్రతి నెల ఈఎంఐ కడుతున్నాం. ఆ ఈఎంఐ కోసం కష్టపడి మేము వీడియోలు చేస్తాయి కదా మాకు వస్తుంది. వీడియో చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఎక్కడ వచ్చేసారు చెప్పండి. అండ్ ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు మా సబ్స్క్రైబర్ మాకు అడిగారు కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ అవ్వండి అని అడిగారు కాబట్టి. ఎందుకంటే లేదంటే ఎవరి పడతాలు చేశారనుకోండి వాళ్ళకి మనం నెగిటివ్ అయిపోతాం అన్నమాట. అలా కాకుండా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక క్లారిటీ, మన సబ్స్క్రైబర్ అందరికి తెలుసు మేమంటే ఏంటనేది. 2 ఇయర్స్ నుంచి మనం చేస్తున్నప్పటి నుంచి మీరు అడిగింది మేము ఏది కాదనలేదు. మీరు గోవా వెళ్ళమంటే గోవా వెళ్ళాం, కేరళ చూపించండి కేరళ, ఇప్పుడు మనాలి మనాలి. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారని అంటే సీజన్ కాబట్టి సీజన్లో వెళ్తున్నాం. అండ్ మేము ఎంత వర్త్ ఎంత ఖర్చు పెట్టి వెళ్తున్నాం అనేది కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా పెడతాను, మీరు చూడండి. అంటే ఎవరో వెళ్ళిపోతున్నారని కాబట్టి కాబట్టి వెళ్ళిపోవడం కాదు, ఎవరైనా సీజన్లో వెళ్తారు. ఇప్పుడు మీరు మనల్ని వెళ్తున్నారని చెప్పేసి రాజస్థాన్ వెళ్ళాలా? ఆగి నువ్వు జోక్ చేయక. ఇప్పుడు మీరు మనల్ని వెళ్తున్నారని చెప్పేసి అక్కడ మనల్ని అందరూ ఖాళీ తీసేలేంటి, అర్థం కాదు. మేమంటే తెలుసు కాబట్టి మమ్మల్ని అంటున్నారు, తెలియని వాళ్ళు అంతమంది అక్కడ చేస్తున్నారు కదా వీడియోలు, వాళ్ళే అనగలరు మీరు? ఇదంతా సింపతి కోసం వీడియోలు చేయకండి బ్రో. సో ఇంకొక పాయింట్, యూట్యూబ్ మాకేమైనా చుట్టమా, లేకపోతే యూట్యూబ్ మా అత్త కొడుకు బావా, అయ్యో నా మరదలే కదా వీడియోలు చేసింది అన్న డబ్బులు ఇచ్చేయడానికి. యూట్యూబ్లో కోట్లు సంపాదించి పెద్ద పెద్ద బంగ్లాలు, సూపర్ కార్స్, స్పోర్ట్స్ కార్స్ కొనుక్కునే యూట్యూబర్స్ కూడా ఉన్నారు. మనకి టాలెంట్ ఉండి మనం కష్టపడే తత్వం ఉంటే కష్టపడి నువ్వు సంపాదించుకో, లేదు చిల్లుండు మామ. లైఫ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏం చేయాలో తెలియకపోతే ఏం చేయాలో చెప్పనా, చిల్ అవ్వాలన్నట్టు చిల్ అవ్వాలి. అంతేకాని పక్కోళ్ళ మీద ఏడిస్తే ఏమొస్తుంది? మేము పక్కోళ్ళ మీద ఏడడం ఆపేసి మా వీడియోలు మేము చేసుకుని కష్టపడి నాని రాత్రి పగలు ఎడిటింగ్ చేసి నేను దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి థంబ్నైల్స్ క్రియేట్ చేసుకుని మాట్లాడతాం. సో నిన్న పెళ్ళయింది, ఈరోజు పొద్దున్న మేము వీడియో పెట్టేస్తామంటే ఎలా పెట్టేస్తాం? మేము ఎడిట్ చేసుకోవాలి కదా. అండ్ అది కాకుండా రెస్పాన్సిబిలిటీ లేదా ఇల్లు రెంట్లు పిల్లలు అంటున్నారు కదా, ఏజ్కి తగినట్టు మనం ఉండాలి. మా ప్లాన్ అంతా మాకుంది, అదంతా మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ వీడియో కూడా పర్టికులర్గా విమర్శించుకునే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు, వాళ్ళ గురించి మాకొద్దు, నా వీడియో నీకు నచ్చలేదు చూడొద్దు, నేను నేను బలవంతం పెట్టలేదు కదా. నాకు ఎవరైతే మమ్మల్ని అభిమానించి అక్క అన్న వదిన బావ అని చెప్పి మా కోసం టైం స్పెండ్ చేస్తున్నారో మాకు వాళ్ళే ఇంపార్టెంట్, బికాజ్ వాళ్ళ వల్లనే మేము ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం. అండ్ అదే కాకుండా ఇంకా ఏవేవో మాట్లాడుతున్నారు, ట్రిప్స్ యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు అంటున్నారు. మాకు యూట్యూబ్ నుంచి ఎంతో కొంత బాగానే వచ్చింది, మాకు మరీ అంత తక్కువ ఏం రాలేదు. కానీ మేము ఆ డబ్బులతో ఏమేమి చేసాము అనేవి కూడా మీరు ఇన్ డీటెయిల్ ఫ్యూచర్ వీడియోస్ అన్నింటిలో చూస్తారు. అదే కాకుండా మా పేరెంట్స్ మాకు పాకెట్ మనీ ఇస్తారు. నేను యూట్యూబ్లో రాకముందు కూడా నేను నా ఫ్యామిలీతో చాలా ట్రిప్స్ వెళ్ళాను, ఇండియా మొత్తం నేను నా ఫ్యామిలీతో తిరిగాను. సో మా డాడీ మా మమ్మీ, నాని వాళ్ళ డాడీ నాని వాళ్ళ మమ్మీ మాకు చాలా సపోర్టివ్. మా లైఫ్ మా ఇష్టం, సో మీరు మా లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యి జడ్జ్ చేయాలి అని అనుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. ఇంకొకటి చెప్తున్నా, బాడీ షేమింగ్ ఎవరైనా చేస్తే కలర్ గురించి మాట్లాడినా, కలర్ ఫేస్ తెల్లగా ఉంటుంది, పందిలా ఉంటుంది, కోతిలా ఉంటుంది కామెంట్స్ అని నేను చూసా. ప్రతి ఒక్క అకౌంట్, అది ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయించిన మనుషులైనా సరే, ఎవరు క్రియేట్ చేయించారో వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలో అలాంటి రెస్పాన్స్ వస్తుంది, నో ప్రాబ్లం. సరే నేను ఇప్పుడు తెల్లగా ఉన్నాను, నల్లగా ఉన్నావు, నేను బక్కగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, ఏంటి ఇప్పుడు, మన ఇష్టం, చిల్ చిల్, కూల్ ఉండు నాన్న, కూల్ ఉండు, రిలాక్స్, కూల్. ఎందుకు వాళ్ళని కాపీ చేస్తారు, మమ్మల్ని ఎప్పుడు కాపీ చేస్తారు, మమ్మల్ని ఎప్పుడు కాపీ చేస్తారు? కాపీ చేయడానికి ఏంటి, ఇదేమైనా ఎగ్జామా కాపీ చేయడానికి? ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది మీకు అప్పుడవుతుంది, మీరు అప్పుడు వెళ్తున్నా న్యూ ఇయర్కి అక్కడ ఉంటారు, కానీ నాకు అవ్వదు కదా. నాకు న్యూ ఇయర్ లోపు మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసి నేను నా బర్త్డే ప్లాన్ ఉంది, నా బర్త్డే ఉంది. ఓకే మీరు కాంపిటీషన్ అనుకుంటున్నారు కదా, నా బర్త్డేకి నేను ఇండోనేషియా వెళ్తున్నాను, లైక్ జాన్ 10th అరౌండ్ ఆ టైంలో వెళ్తున్నాను, వస్తారా? రండి మీరు కూడా ఎవరైనా నేను చెప్పి, ఇప్పుడు నేను చెప్పాను పోనీ, ముందుకు వెళ్ళిపోతున్నా తెలుసుకొని ఎలా తెలుసుకుంటున్నారా, నేనే చెప్పాను ఇండోనేషియా వెళ్తున్నాను, వస్తారా? వస్తారంటే రండి కలిపి చేసుకున్న కంటెంట్ దాంట్లో ఏముంది. అండ్ ఫైనల్ గా మేము ఏం చెప్దాం అనుకుంటున్నామంటే, ఇవన్నీ పక్కన పెట్టేసినా కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా మీద థ్రెట్ ఉంది మాకు కొంతమందితో. అది మేము మాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ని అప్రోచ్ అయితే తను ఏమన్నారు, లైక్ అలా ఏం చెప్పారంటే, లైక్ ఎఫ్ఐఆర్ ఇదేమొద్దు, నార్మల్గా మనం
ప్రూఫ్తో కానీ దొరికితే కనుక ఇంకా మనం ఏదైనా చేయొచ్చు, మనం అంటే కొంచెం ముందుకు మూవ్ అవచ్చు. అప్పటిదాకా అబ్జర్వేషన్ అయితే మాత్రం ఉంచడం లే, అబ్జర్వ్ చేద్దాం ఏంటి యాక్టివిటీస్ ఏంటి అనేది అన్నారు. లైక్ ఎవరిని ఇంక్లూడ్ చేసి లైక్ ఎవరినైనా సరే ఉద్దేశించి మాట్లాడట్లేదు నేను. ఎందుకు చెప్తున్నానంటే మన సేఫ్టీలు కూడా మనం ఉండాలి కదా, అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియాలి కదా. ఇంకొక చిన్న విషయం, యాక్చువల్లీ మొన్న రీసెంట్గా బిగ్ బాస్ సిచ్యువేషన్ బట్టి నేను చెప్తున్నాను, అక్కడ గెలిచిన పల్లవి ప్రశాంత్ ఆపోజిట్లో ఉన్న అమర్దీప్ వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఫ్యాన్స్ అని లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళే మధ్యలో ఉన్న వాళ్ళే గొడవల్ని క్రియేట్ చేసేస్తున్నారు, దానివల్ల చాలామంది నష్టపోతున్నారు. ఇప్పుడు మీరు కామెంట్స్ పెట్టడం మీకు చాలా ఈజీ, నన్నైనా వేరే అమ్మాయినైనా ఎవరినైనా, బట్ అక్కడ ఎంతమంది బాధపడతారు ఆ కామెంట్స్ చూసి. నేను నాని నన్ను ఇష్టపడే వాళ్ళు నా పేరెంట్స్ ఇంతమంది బాధపడతారు. ఒకరిని బాధపడితే మనకి ఏం వస్తుంది, ఏం రాదు. అండ్ చాలామంది మీకు పొగరు లగ్జరీ అనుకుంటారు, అది మనుషుల తత్వమే అంత. నన్ను చూస్తే అందరూ అలానే అనుకుంటారేమో, బట్ నేను ఎలా చెప్పాల్సింది ఏంటంటే పింకీకి చాలా మంది చాలా మాట్లాడతారు, తను మంచి వీడియోలు చేసినప్పుడు, తను హెల్పింగ్ వీడియోస్ చేసిన చాలా వీడియోస్ చేసినప్పుడు ఎంతమంది పొగిడాడు, ఆ పొగిడిన వాళ్ళే ఇప్పుడు కూడా అంటే నీకు పొగరా అంటే వేరే రోమర్స్ చూసి నీకు పొగరా ఇది ఇది అంటే మనిషి గురించి ఎవరు తెలియకండి, ఎవరు మాట్లాడకండి గైస్. అండ్ గొడవలు అవుతున్న మాకు కూడా పెద్ద శత్రుత్వం ఏం లేదు, అందరం ఒకటే, అందరం కలిసి ఉన్న వాళ్ళమే, అందరం చాలా మంచి ర్యాప్ ఉన్న వాళ్ళమే. వాళ్ళు మాకు వీడియోస్ ఇచ్చిన వాళ్ళు, మేము వాళ్ళకి వీడియోస్, చాలా మంచి ర్యాప్ ఉంది. ఒకటే ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఇంకొకటి ఎట్ ఏ టైం ఇద్దరు వీడియోస్ పెట్టుకున్నప్పుడు ఒకటి వెళ్ళొచ్చు ఒకటి వెళ్ళకపోవచ్చు, అది కూడా కొంచెం జలస్ అనేది ఉంటది కదా. ఇప్పుడు ఎవరు జలస్ పడుతున్నారు అనేది కదా, మా వీడియోస్ కూడా చాలా సార్లు వెళ్ళలేదు. సో మనం స్పోర్టివ్గా తీసుకొని ఇంకొంచెం బాగా క్రియేట్ చేయాలని అనుకోవాలి, కానీ మనం ఇదంతా. అండ్ మేము బ్యాంకాక్ వీడియోస్ కూడా ప్రైవేట్ లో పెట్టుకున్నాం, బికాస్ అవి అనుకున్న వ్యూస్ రాకపోతే ఒక క్రియేటర్ కి వ్యూస్ అనేది చాలా ఆస్తి. ఎంత ఎక్కువ వ్యూస్ వస్తే మనసు అంత హ్యాపీగా ఉంటది. పెట్టేసుకున్నాము. సో యా, ఇవన్నీ ఇంకా మనం పక్కన పెట్టేసుకున్నా కూడా అందరం ఒక్కటే. ఈ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి మనుషుల మధ్యలో అందరి మధ్యలో కామనే, అది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అయినా యూట్యూబర్స్కి అయినా రైల్వే స్టేషన్ల వాళ్ళకైనా ఎక్కడికైనా అందరికీ ఒకటే. సో మేము చెప్పేది ఏంటి అంటే, దయచేసి ఏది సీరియస్గా తీసుకుని అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయ్యి కామెంట్స్లో ఎవరిని హర్ట్ చేయదు, అది నన్నైనా ఆపోజిట్ పర్సన్స్ అయినా. బికాస్ అందరూ మనుషులే, మమ్మల్ని అన్నారని వాళ్ళని అనేయాలి అని కాదు, జస్ట్ ఒక క్లారిఫికేషన్. మేము ఇది ఫైనల్ ఎండ్ ఇవ్వకపోతే గేమ్ అనేది ఎండ్ అవ్వదు. వెయిట్ వెయిట్ వెయిట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మేము ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, మాకు అసలు మేము తెలియదు ఇప్పుడు ఉన్నాం, ఇప్పుడు మనల్ని వెళ్ళాలి, ఇక్కడ మేము ఢిల్లీలో ఉండిపోయామంటే ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో వీడియో చేస్తున్నాం. అసలు వెళ్ళే దారిలో మాకు చాలా కాల్స్ వచ్చాయి, లైక్ మా సబ్స్క్రైబర్ చేశారు, మా రిలేటివ్స్ పేరెంట్స్ చేశారు, వాళ్ళందరికీ ఒక ఆన్సర్ ఇద్దామని. లైక్ ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వకపోతే అవన్నీ నిజాలు అనుకుంటారు. సో మనం ఒక ఆన్సర్ ఇచ్చి అసలు ఏమైంది ఏంటి అంటే అంతా ఒక వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మన సైడ్ నుంచి వాళ్ళు చూడట్లేదు. అండ్ మీకు కూడా తెలియదు కదా, మీకు క్లారిటీ ఇవ్వడం కోసం వీడియో అయితే మేము చేస్తున్నాం. సో ఏది కాదు, ట్రెండ్ ఎలా ఉంటే అలా ఫాలో అవ్వాలి. క్రియేటర్ కి ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మేము ఫాలో అయ్యే చేసాం తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు. కాపీ కాపీ అని మాట అనుకుంటే మాత్రం నేను చెప్పాను కదా, నా బర్త్డే నేను ఇండోనేషియా వెళ్తున్నాను. సో ఒకటే పాయింట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవరిని దయచేసి పోక్ చేయొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి హర్ట్ చేయదు, అది నన్నైనా అవతల వాళ్ళనైనా, బికాస్ అందరూ ఒకటే, అందరూ ఒకటే. సో ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు చేశారని మేమేం చేసేయట్లేదు. ఏంటంటే ఒక అండ్ ఇంకొద్దు, ఎందుకంటే మేము ఎప్పుడు అండ్ చేసిస్తాం, మళ్ళీ వచ్చింది కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. విల్ క్లోజ్ ఇట్ హియర్. సో సైనింగ్ ఆఫ్, బై.